ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు. విద్యార్థులను కన్న బిడ్డల్లా చూసి తీరాల్సిందే. ఇది సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్. ఏ మేరకు రేవంత్ విడుదల చేసిన ప్రకటన ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో విద్యార్థులను కన్న బిడ్డల్లా చూడాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. పాఠశాలలు, గురుకులాలను తరచూ తనిఖీ చేయాలన్నారు. వసతి గృహాల్లో తరచూ ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకోవటంపై మండిపడ్డారు. ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. విద్యార్థులకు పరిశుభ్ర వాతావరణంలో పౌష్టికాహారం అందించాలి, మంచి విద్య అందించాలనే ఉద్దేశంతో వేల సంఖ్యలో ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాం. విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు డైట్ ఛార్జీలను సైతం పెంచాం. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు యత్నిస్తే కఠిన చర్యలు తప్పవు. విద్యార్థులకు ఆహారం అందించే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు రుజువైతే వారిని తొలగించేందుకు వెనకాడబోమంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. ఇక హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలు పదే పదే జరగటంపై తమకు కొన్ని అనుమానాలున్నాయని అన్నారు మంత్రి సీతక్క. ఈ విషయంపై కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్టు చెప్పారామె. రాజకీయ పార్టీ ఉంటారు, ముంగట ఎవరో ఒకరు వాళ్ళ అన్యాయాలు వాళ్ళకి సంబంధించిన మనుషులు చెప్తా. మాకు డౌట్స్ ఉన్నాయి, మాకు డౌట్స్ ఉన్నాయి. ఈ హాస్టల్స్లలో జరిగే వాటి మీద మాకు డౌట్స్ ఉన్నాయి, కాబట్టి మేము వాటితో వివరంగా చెప్తాం. సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక ద్వారానైనా హాస్టళ్లలో పరిస్థితులు బాగుపడతాయా? అధికారులు అప్రమత్తమై విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకుంటారా? చూడాలి.